సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మద్దతునిస్తున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ మాదిగ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో జరిగిన సభలో వర్గీకరణకు సుముఖంగా ఉన్నట్లు చెప్పడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు సైతం వర్గీకరణపై ఇటీవలే మాట్లాడారని తెలిపారు. మాదిగల విశ్వరూప సభకు ఈ నెల 30న గుంటూరులో అనుమతినివ్వాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం బాధాకరమన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మాదిగల సత్తా ఏంటో రానున్న ఎన్నికల్లో చూపిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఏప్రిల్ 7న గ్రామస్థాయి నుంచి మాదిగల సమావేశాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజ్కుమార్, రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్, మురళి, పలమనేరు ఇన్ఛార్జ్ వెంకటాచలం, పుంగనూరు ఇన్ఛార్జ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. చిన్న చూపు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ద్వారా మేమందరూ కూడా మాదిగలనంతా ఏకం చేసే దిశగా ఏప్రిల్ 7వ తేదీన గుంటూరులో జరగబోయే గ్రామస్థాయి ఆత్మీయ సమావేశానికి మాది రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాది గారు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి గ్రామం నుండి అత్యధిక సంఖ్యలో మేమందరూ కూడా కృషి చేసి ఎన్డీఏ కూటమిని గెలిపించే దిశగా, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే గద్దె దించే దిశగా మాదిగలై మేమందరూ కూడా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించే ప్రయత్నంలో మేమందరూ కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. తదుపరి మళ్ళా ఇంకా 4 సంవత్సరాన్ని తీసుకుంటే మాదిగల పట్ల మాట్లాడిన నాదుడే లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల అభివృద్ధి గురించి మాట్లాడడం లెక్కలేదు, మాట్లాడటం కూడా లేదు. ఇంకా అయింది, ఇంకా విశ్వరూప మహాసభ అనేసి ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్లో మీకు ఎస్సీ వరికణ చేసి మాదిగలను ఆడుకుంటున్న నరేంద్ర మోడీ గారు, కానీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ 9 సంవత్సరాలు అయినా కూడా ఎస్సీ వరికణ గురించి పట్టించుకోలే. మళ్ళా మేము మా ఆయన మీద నిరహార దీక్షలు చేసినాం, కలెక్టర్ ఆఫీసులో ముట్టడిలు చేసినాం.